హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గోరింటాకు చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం గోరింటాకు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది గోరింటాకు పెట్టుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది ఈ చెట్టు మీ ఇంట్లో పెంచుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో గోరింటాకు వలన మనకి ఎన్ని రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక గోరింటాకు చెట్టు దీని శాస్త్రీయ నామం లావ్సోనియా ఇన్నర్ మిస్ అంటారు ఇది లైతరేసి కుటుంబానికి చెందినటువంటి చెట్టు దీనిని ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అని తెలుగులో గోరింటాకు చెట్టు అని పిలుస్తూ ఉంటారు గోరింటాకు చెట్టు మన ఇంట్లో ఉన్నట్లయితే గనక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి గోరింటాకు చెట్టు ఇంట్లో ఉండడం ద్వారా ఎంతో లక్ష్మీప్రదం ఎందుకంటే గోరింటాకు ఆడవారికి చిహ్నం ఎప్పుడైతే శుభకార్యం మొదలు పెడతారో ముందుగా గోరింటాకుతోనే ఆ శుభకార్యాన్ని మొదలు పెడతారు పెళ్లి శ్రావణమాసం ఇలా అన్ని శుభకార్యాలకు మొదటగా వాడేది ఈ గోరింటాకే అందుకే అది సంపదలను ఇస్తుందని చిహ్నం ఒకవేళ ఎవరైనా అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉన్నట్లయితే గనక ఇంటి ముందు కూడా ఈ గోరింటాకు చెట్టు పెంచుకోవచ్చు ఎవరైనా ఇంటికి వచ్చి గోరింటాకు కావాలని అడిగితే తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే వారు ఆనందించే పుణ్యఫలెం మీరు పెంచిన మొక్క కాబట్టి దాని ఫలితం మీకు వస్తుందని శాస్త్రం తెలియజేస్తోంది అందుకే ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటే అది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని పురాణాలు తెలియచేస్తున్నాయి మొక్క పెట్టడమే కాకుండా దానికి రోజు నీళ్లు పోసి ఆ ఆకులతో గోరింటాకు పెట్టుకోండి అది కూడా మీ ఇంట్లో సిరి సంపదలను ఇచ్చి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండేలాగా ఆ లక్ష్మీదేవి దీవిస్తుంది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య డబ్బు సమస్య ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఎంతైనా అవసరం అయితే కొన్ని నియమాలు పాటిస్తే డబ్బు సమస్యలు దూరం అవుతాయి మన ఇంటి ఆవరణలో అంటే పెద్ద ఇండ్ల స్థలం ఉన్నవారి ప్రతి ఆవరణలో గోరింటాకు చెట్టును అందుకే పెంచుతూ ఉంటారు ఇలా గోరింటాకు చెట్టు మన ఇంట్లో ఉండడం ద్వారా మనకి ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుందని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ చెట్టు ఇంట్లో ఉంటే గొడవలు రావు ఈ వరాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇచ్చాడు సీతాదేవి అశోక వనంలో రావణ చర్యలు ఉన్నప్పుడు తన బాధను గోరింటాకు చెట్టుకు చెప్పుకునేదట అలా ఆ చెట్టుకు చెప్పుకుంటే తన బాధ తగ్గేదట తన బాధను సీత రాముడికో తన దగ్గరకు వచ్చే వరకు అలాగే చెప్పుకునేదట ఇక ఆ తర్వాత రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తాను ఉన్నంత కాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలుద్దని చెప్పింది ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకల్లాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చింది గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని తెలియజేసింది అందుకే శుక్రవారం పూట మహాలక్ష్మి దేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని మన పండితులు తెలియజేస్తున్నారు గోరింటాకు చెట్టు మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది నోటి పూతకు గోరింట ఒక గ్లాసు మంచి నీటిలో పది పదిహేను గోరింటాకులు వేసుకుని చిన్న మంట పైన ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించాలి తర్వాత వడబోసి ఆ కషాయం గోరువెచ్చగా అయిన తర్వాత నోటిలో పోసుకుని పది నిమిషాల పాటు పుక్కులించి ఊసివేయాలి ఇలా రోజుకు రెండు పూటలా చేస్తే ఎంతటి తీవ్రత కలిగిన నోటి పూత అయినా కూడానో త్వరగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు గోరింటాకును మెత్తగా గుజ్జులాగా నూరి కణతల పట్టులాగా వేసి విశ్రాంతి తీసుకోవాలి కణతల వేసిన గోరింటా గుజ్జు ఎండిపోయేటప్పటికి తల తగ్గిపోతుంది గాయాలకు మొండి గాయాలకు లేపనం చేయడం వల్ల గాయాలు అతి త్వరగా మాడిపోయి తిరిగి చర్మము రంగు వస్తుంది చర్మ సమస్యలకు దురదలు దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు అప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పచ్చి గోరింటాకును మెత్తగా రుబ్బి ఆ గుజ్జును చర్మ సమస్యలు ఉన్న చోట దట్టంగా లేపనం వెయ్యాలి లేపనం ఎండిపోయిన తర్వాత కడిగి వేయాలి చర్మ సమస్యలు చాలా సులువుగా తగ్గిపోతాయి గోరింటాకు అరచేతులకు పాదాలకు రంగునిచ్చేందుకోసం ఆడవాళ్లు వాడుకునే సౌందర్య సాధనం మాత్రమేనని చాలా మందిలో ఉన్న అభిప్రాయం అంతకన్నా ఎక్కువగా దాని ఉపయోగం పెద్దగా తెలియకపోవడంతో ఫ్రీగా దొరికే ఈ అద్భుతవన మూలికని మనం ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం గోరింటాకు మొక్కలో ఆకులు వేళ్లు బెరడు పువ్వులు గింజలు అన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేవే అలాగే ఆకులను నూరి ఉడికించి వడగట్టిన నీటిని బాగా పుక్కిలిస్తే టాన్సల్ వాపు పళ్లు చిగుళ్లలో నుంచి నెత్తురు కారడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి చలి జ్వరంలో గోరింట ఆకు లేత ఇగుళ్లను నూరి నీళ్లల్లో కలిపి తాగితే జ్వరం తీవ్రత తగ్గి త్వరగా జ్వరం కంట్రోల్లోకి వచ్చేస్తుంది గోరింటాకు గింజలు మెదడు జబ్బులతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తాయి ఫిట్స్ జబ్బు మూర్చలు హిస్టీరియా నరాల బలహీనతలు ఉన్నవారికి రోజు గోరింటాకు గింజలు ఇస్తే ఈ జబ్బుకు వాడుతున్న మందులు త్వరగా పనిచేసి వ్యాధిని కంట్రోల్లోకి తెస్తాయి గోరింటాకు గింజల్ని ఎండించి బాగా మెత్తగా నూరి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి వ్యాధి తీవ్రతను బట్టి అర చెంచా నుండి ఒక చెంచా మోతాదుగా రెండు పూటలా తేనెతో కలిపి తినిపిస్తే ఈ వ్యాధుల్లో ఎంతో మేలు జరుగుతుంది గోరింటాకు పువ్వులు మంచి నిద్రకు ఉపక్రమిస్తాయి వీటిని ఎండించి దంచి రాత్రిపూట అరచెంచా పొడిని తేనెతో తీసుకుని పాలు తాగి పడుకుంటే కమ్మని నిద్ర వస్తుంది గోరింట పువ్వులతో దిండు తయారు చేసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నా మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది గోరింటాకుని మెత్తగా నూరి చిక్కటి రసం తీసి ఆ రసంలో కొద్దిగా స్పిరిట్ కలిపి అరికండ్లకు రాసుకుంటే పాదాల మంటలు నెమ్మదిస్తాయి అలాగే గోరింట చెట్టు బెరడిని ఎండబెట్టి దంచి పావు చెంచా పొడిని రెండు పూటల తేనెతో తీసుకోవాలి ఎలర్జీ వలన చర్మం పైన కనిపించే దొరదలు దద్దర్లు నల్ల మచ్చలు తెల్ల మచ్చలు వంటి వ్యాధుల్లో ఈ చిట్కా ఎంత బాగానో ఉపయోగపడుతుంది చెట్టు బెరడు ఆకులు తీసుకుని ఎండించి మెత్తగా నూరి చర్మానికి నలుగు పెట్టుకుంటే చర్మ వ్యాధులన్నింటికి మంచిదిగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా తల వెంట్రుకలకు గోరింటాకు రసం రెండు వందల గ్రాములు నల్ల నువ్వుల నూనె నాలుగు వందల గ్రాములు ఒక పాత్రలో పోసి చిన్న మంట పైన మరిగించాలి నూనె మాత్రమే మిగిలిన తర్వాత దించి వడబోసి నిల్వ ఉంచాలి ఈ తైలా ప్రతి రోజు తలకు రాసుకుంటే తల వెంట్రుగలు క్రమంగా దట్టంగా అందంగా తయారవుతాయి ఇక చేతులకు తలకు ఉపయోగించి అందాన్ని మాత్రమే పెంచుకోవడం కాదు ఈ విధంగా మనం చెప్పుకున్న విధంగా ఇటువంటి అనారోగ్య సమస్యలకు కూడాను గోరింట ఆకు చెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ గోరింట ఆకు చెట్టుని మనం చాలా వరకు సాధారణంగా అన్ని విధాలుగా ఉపయోగించుకోము కానీ ఈ ఆరోగ్య సమస్యలకు ప్రకృతి ప్రసాదించినటువంటి దివ్య వరం అయినటువంటి ఈ గోరింటాకు చెట్టు ఆకు బెరడు పువ్వులు గింజలు అన్నీ కూడా మనకి ఇంత బాగా ఉపయోగపడతాయి కదా ఇప్పటి నుంచి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఈ అనారోగ్య సమస్యలకు గోరింటాకు చెట్టు ద్వారా ఆయుర్వేద శాస్త్రం తెలియజేసిన విధంగా మీరు మంచి మెడిసిన్ గా ఉపయోగించి అనారోగ్య సమస్యలు మరలా రాకుండా పూర్తిగా వేరు మూలాల నుంచి కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలను తగ్గించుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని follow one day thank you